అట్లే బావా పదరా ఈ రోజు పారడైస్ కెళ్ళి బిర్యానీ కుమేద్దాం నన్ను చంపేద్దాం అని కాంట్రాక్ట్ తీసుకున్నావ్ ఏంటి అదేంట్రా బావా అంత మాట అన్నావ్ ఈ లంచ్ బాక్స్ లో ఉన్న ఫుడ్ నేను తినలేదు అనుకో మా పేరెంట్స్ నన్ను చూడడానికి చివరి చూపుకుండా నేను మిగలనరా రే ఎవరైనా ఆకలితో తింటారు లేదా ఇష్టంతో తింటారు నువ్వేంట్రా భయంతో తింటారంటున్నావు అన్నం తినకపోతే భూచోటెత్తుకుపోతాడు చిన్నపిల్లలు ఎలా భయపడతారు నేను నా పిల్లలకి అలా భయపడతానరా అంటే ఇన్ని రోజులు ఇంట్లో చేసిన ఫుడ్ ఏ తింటున్నావా అవునరా నువ్వు అమ్మో మావిడి చేసే వంటల ప్రయోగాలకు నా బాడీని బలివ్వను నేను బయటే తింటా మావిడి వంటల్లో ప్రయోగాలు చేయదురా కానీ చేసిన వంటే చేసి 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 జీవితం మీద విరక్తి పుట్టేలా చేస్తుంది సో సాడ్ ఇదే ఫ్రస్ట్రేషన్లో ఏదో రోజు సైకిల్ని గుద్దుకొని మరీ సూసైడ్ చేసుకుని చచ్చిపోతానేమని భయం వేస్తుందిరా ఊరుకో బావా కష్టాలు మొగుళ్ళు కాక మిషన్లకు వస్తాయా నువ్వు లక్కీ పర్సన్ రా నాకు ఈ కష్టాల నుంచి విముక్తి ఎప్పుడు వస్తుందో ఏమో ఓ పని చేద్దాం నీ లంచ్ బాక్స్ని హౌస్ కీపింగ్ వాళ్ళకి ఇచ్చేద్దాం మనం బిర్యానీ కుమ్మేద్దాం సూపర్ ఐడియా రా ఈ టెక్నిక్ తెలియకుండా ఎన్ని రోజులు మధ్యాహ్నం ఏడుస్తూ తిన్నాను నాకు ఈ లంచ్ బాక్స్కే తెలుసు రాజలక్ష్మి ఎస్ సార్ ఈరోజు రూప ఆఫీస్కి రాలేదా ఐ డోంట్ నో సార్ లీవా లేటా ఓసారి కనుక్కో ఓకే సార్ రైట్ హలో హలో ఏమైంది ఆఫీస్కి రాలేదు మా ఆయన తలపగిలి హాస్పిటల్లో ఉన్నాడే తలపగిలి హాస్పిటల్లో ఉన్నాడా ఏమైంది నేనే రోగాలతోటి తల బలగొట్టానే ఎందుకే నిన్న నేను ఇచ్చిన లంచ్ బాక్స్లో ఫుడ్ ఎలా ఉంది అని అడిగితే చికెన్ కర్రీ సూపర్ అన్నాడే ఏదో నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావని అలా అనుంటాడు ఆ మాత్రం దానికి తల బద్దలు కొట్టాలా నా బొందా నేను ఇచ్చింది సాంబార్ అన్నం చికెన్ కర్రీ ఎక్కడి నుంచి వచ్చిందే నేను ఎంక్వైరీ చేశాను ఒకవైపు నేను ఆఫీస్ వర్క్ చేసి వంట చేసి ఫుడ్ ఇస్తుంటే ఫుడ్ అంతా డస్ట్బిన్లో వేస్తున్నాడని తెలిసింది అందుకే తల పగలగొట్టాను మంచి పని చేశావు నేను రేపు వస్తానులే బాయ్ బాయ్ అంటే కొండ కూడా నేను రోజు ఉంచే లంచ్ బాక్స్ తింటున్నాడా లేక డస్ట్బిన్లో డంప్ చేస్తున్నాడా కనుక్కోవాలి ఒకటి కాదు రెండు కాదు సుజాత గారు ప్లీజ్ అర్థం చేసుకోండి మ్యాన్ హ్యాండ్లింగ్ పెట్టండి ఆ పోనీ కాపురం చేసిందా లేదే ఒకవేళ వెళ్ళినా హాయ్ బుజ్జి చూస్తేనే రగిలిపోతాడు పదేళ్ల నుంచి దూరం పెట్టాడు కార్తీకయ్య అంటే పంచ ప్రాణాలమ్మా కొండా ఈరోజు లంచ్ బాగుందా కొండో ఈరోజు లంచ్ ఎలా ఉంది నిన్నే అడుగుతున్నా ఏంటి ప్రకృతి నాపై ఇలా పగబట్టింది నేను ఎగ్గొట్టిన ఈరోజే దొరికిపోయేలా ఉన్నానే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి కొండో నిన్నే వినిపించట్లేదో బిస్కెట్ వినిపించింది కానీ ఎప్పుడు లేదు నీ మీద నీకే డౌట్ వచ్చిందేంటా అని మనిషిని కాబట్టి చెప్పు అది చాలా బాగొచ్చింది ఇన్ఫాక్ట్ ఈరోజు కర్రీ మా ఆఫీస్లో నా కొలీగ్స్ అందరూ లొట్టలు వేసుకుంటూ మరీ తిన్నారు నాకు ఒక స్పూనే ఉంచారు బుజ్జి అవునా రేపటి నుంచి కర్రీ కొంచెం ఎక్కువ కట్టు బుజ్జి నేను కూడా తినాలి కదా బుజ్జి ఏంటి బుజ్జి అలా చూస్తున్నావు నేను ఈరోజు ఏ కర్రీ చేశానో చెప్పు ఆహా దొండకాయ కర్రీ చేసావు గాడిద గుడ్డేం కాదు ఏమైంటుందబ్బా అయితే బీరకాయ దోసకాయ పొట్లకాయ చిగుడుకాయ వంకాయ కాదు 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 సొరకాయ నీ తలకాయ అది నీ ఫేవరెట్ డిష్ కాదు బుజ్జి
డైలీసిరుల అత్తగారులకు చూడకు బుజ్జి. పోనీ ఆప్షన్స్ ఇవా. ఇది మీలో ఎవరు కోటేశ్వరుడు ప్రోగ్రాం కాదు ఆప్షన్స్ ఇవ్వడానికి. నేను కష్టపడి వంట చేస్తే నువ్వు బయట తింటున్నావా? అందుకేనా నీ బాడీలో కొలెస్ట్రాల్ పాపం పెరిగినట్టు పెరిగిపోతుంది? నేను చెప్పేది నిజమే బుజ్జి. మా టీమ్ లీడర్ మీద ఒట్టు. ఎందుకు? వాడు పోతే వాడు ప్లేస్ కొట్టద్దామనా? అబ్బబ్బబ్బా, నిన్ను ఎలా నమ్మించాలి బుజ్జి? లొట్టలేసుకొని తిన్నాడు కదా నీ ఫ్రెండ్, వాడు కాల్ కలుపు. చేయి. ఏంటి బాబాయ్, మనం ఆవిడ కూరగలుదామంటే నువ్వు తీసుకొచ్చవలేదంట. నెక్స్ట్ టైం అలా చేయకు. సరే నువ్వు వెళ్ళు. హలో. అరే, ఈరోజు ఆఫీస్లో మా ఆవిడ చేసిన కర్రీ బాగుందని లొట్టలేసుకుని మరీ తిన్నావు కదా, చెప్పురా. లౌడ్ స్పీకర్లో ఉన్నట్టుంది, మేనేజ్ చేద్దాం. రే, ఇప్పుడేరా ఇప్పుడేరా మా ఆవిడకి చెప్తున్నా. సిస్టర్ దగ్గరికి వెళ్ళి అట్టికాయ కర్రీ చేయడం నేర్చుకోమని. చాలా బాగుంది రా అట్టికాయ కర్రీ. అట్టికాయ కర్రీ. అరే, నీకు నేను తర్వాత కాల్ చేస్తారా? ఓకే. రిలీజ్ కానీ సినిమాకి రివ్యూ ఇచ్చినట్టుంది. ఈరోజు నేను ఏం వంట చేశానో చెప్పు, లేకపోతే డిన్నర్ కట్. బుజ్జి బుజ్జి బుజ్జి, ఆగు బుజ్జి బుజ్జి బుజ్జి. హలో. రే బావా, మహాభారతంలో శ్రీకృష్ణుడిలా కాపాడేశారా నిన్ను? ఒరేయ్, నువ్వు నన్ను చంపిన బొందబిట్టవరా? ఏమైందిరా, కరెక్టే చెప్పాను కదా. ఒరే, నిన్ను తిట్టే ఓపిక లేదురా నాకు. నా లంచ్ బాక్స్ ఆఫీస్లో ఎవరు తిన్నారో కనుక్కొని చావరా, ప్లీజ్ రా. రే, ఏం మాట్లాడుతున్నావురా? మన లాంటి లంచ్ బాక్స్లు చాలానే ఉన్నాయి, అక్కడ షిఫ్ట్కి 10 మంది ఉంటారు. అందులో ఎవరు తిన్నాడో ఏమో, ఎలా తెలుస్తుందిరా? ఒరే, నిన్ను నమ్ముకొని బయట తిన్నాను చూడు, నా చూపుతో నేను కొట్టుకోవాలరా. ఇక వీడైపోయాడు బుజ్జి. క్యారేజ్ చెక్ చేస్తే ఒరే, నువ్వు తిన్నావా నాకెవరా, ఇంత క్లీన్గా ఇచ్చావు. ఏం చేయాలి? కిచెన్లో చెక్ చేస్తా. నేను దొరకకూడదని కిచెన్లో గిన్నెలన్నీ క్లీన్ చేసావా? ఫ్రిడ్జ్లో చెక్ చేద్దాం. ఫ్రిడ్జ్లో కూడా మొత్తం క్లీన్ చేసేసింది. ఇది అయిపోయింది, ఇది నిన్న అయింది, ఇది అయింది, ఇది కూడా లేదు. లాస్ట్ వీక్ తెచ్చిన కూరగాయల లిస్ట్ మొత్తం రాశాను, ఇంకేం మిగిలిందబ్బా. పోనీ ఉప్మా పెట్టిందా? తనకి నచ్చదు కాబట్టి పెట్టి ఉండదు. పులిహోర, పులిహోర పేస్ట్ కలిపేంత టైం తనకు లేదు. సాంబార్ చేసిందా అంటే 4 రోజులు సరిపడి సాంబార్ చేస్తుంది, ఫ్రిడ్జ్లో ఉండాలి. లేదు, ఇంకేమై ఉంటుంది. అమ్మో, ఇంకా టైం వేస్ట్ చేస్తే డైవర్స్ ఇచ్చేస్తుందేమో, వెళ్ళి కూల్ చేయాలి. బుజ్జే బుజ్జే బుజ్జి, ప్లీజ్ బుజ్జి, తలుపు తీయే. ఇంకెప్పుడు ఇలా చేయను. నా బ్యాట్లకు నాతో బ్యాట్మింటన్ ఆడుకునింది. రోజు నీ లంచ్ బాక్స్ తినే నేను ఆ ప్రకాష్ గారి మాట్లాడి మోసపోయానే, ఇకెప్పుడు ఇలా చెయ్యనే. నన్ను నమ్ము, ప్రామిస్. అయితే చేసిన తప్పుకి పనిష్మెంట్ తీసుకుంటావా? తీసుకుంటాను, నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను. సరే అయితే, ఈ రోజు నుంచి నేను వద్దన్నంత వరకు వంట నువ్వే చెయ్యాలి, ఓకేనా? ఓకే, నువ్వు ఎలా అంటే అలాగే. అలాగే ఇల్లు కూడా నువ్వే క్లీన్ చెయ్యాలి. ఓకే డన్. బుజ్జి, తలుపు తీ. బుజ్జి. ఏంటి అసలు ఇవాళ లంచ్ బాక్స్లో ఏం పెట్టావు బుజ్జి? లంచ్ బాక్స్ కట్టాను కానీ దానిలో ఫుడ్ పెట్టడం మర్చాను.
hope you liked our video. Guys, please subscribe to our channel. Don't forget to share, comment and like our video. Chippu! Ante, ante. Subscribe chesukunde. Pakkane bell icon untundi, dannu kuda gattiga kottandi. Okay na?